హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక చాలా రోజుల తర్వాత కొరమేళ్ల షికారికి వచ్చిన దీని కూడా రాకపోదును, కానీ ఈ 2-3 రోజుల నుంచి ఇక్కడికే రవల షికారికి వస్తాను. ఇక ఈడికి వచ్చి చూస్తారకి కొరమేండ్లు ఒక గీనామా నవ్వుపడతాయి. కొరమేండ్లు, వాల్గలు, మార్పులు, ఇక బురక చేపలు, ఇక లేని చేప లేదనుకోండి. ఓ అన్న మన కొరమేం చూడు ఎడ తెలుతుందాడ. ఈ నామాన తెలియసరికి అమ్మా నే రేపు వీటి పని చెప్పాలని చెప్పి తెల్లారగట్లే బుడవర్కర్ పట్టుకున్నా. ఇంకా ఈ లొకేషన్కి వచ్చిన ఇక వీళ్ళు ఇక్కడొళ్ళు వీటిని అసలు పట్టించుకుంటూనే లేరు. ఏ అయి పండే పడయ్యాయి, దొంగయ్యాయి, చాలాసార్లు ఏసి మేము ఏసారినం అసలే పడతలేవు అని చెప్పి వీళ్ళు వీటిని వదిలిపెట్టి రవలెంబడి తెలియరు అందరు. ఇక మనం అట్లా కాదుగా, కొత్తగా చూస్తున్నాం కదా, మనకు కొత్త క్యూరియాసిటీ అనిపిస్తుంది. అమ్మ వేస్తే ఎందుకు పడదు చూద్దాం. దాదాపు ఏంటంటే దాదాపు దొంగ కొరమెన్ను కూడా నేను కొంచెం పట్టగలుగుతా అంట. నాకు కొంచెం టెక్నిక్స్ ఉంటాయంటే కొన్ని దాదాపు దొంగ కొరమెన్నుకి ఎట్లా వేయాలి, మామూలు దానికి ఎట్లా వేయాలి అని చెప్పి కొన్ని పద్ధతులు. కానీ కొన్ని దొంగ ఏమిటి అసలే పడాయి అనుకోండి. సరే దాదాపు అయితే కొంత చూద్దాం, ట్రై చేసి చూద్దాం అనే ఆలోచనతో ఇక బుడవర్కలు తీసుకొని వచ్చినాయి ఈ ప్లేస్కి. ఇక జనరల్గా ఈ చేపలు ఈనమన ఎందుకు తేలుతాను, నిన్నమన కూడా ఇంత బాగా తేలలే. జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు డెన్సిటీ ఎక్కువైనప్పుడు, బాగా చేపలు ఎక్కువైనప్పుడు ఏమైందంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవుతుంది ఉన్న వాటర్లల్లో. అప్పుడు అవన్నీ పైకి వచ్చి పైకి బ్రీతింగ్ తీసుకోవడానికి మొత్తం పైకి వచ్చేస్తా ఉంటాయి. మేబీ అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఎదురై ఉంటుంది. నిన్న మొన్న ఏమైందంటే మోటార్ ఒకటేసారి పెట్టేసరికి ఆ మొత్తం ఈ వాగులో ఉన్న నీళ్ళన్నీ గుంజేసినాయి. గుంజేసేసరికి నీళ్లు తక్కువైపోయి ఇక ఇట్లుంది. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు బొంద ఒకటే అవ్వబడుతుంది. దీనికి ఆ జాయింట్గా పెద్ద వాగు కూడా ఉన్నది. ఆ వాగు ఇప్పుడు సైడ్కి ఉన్నది. అది అక్కడ రవ్వు చూడు ఎంత పెద్దగా ఉంది, మొట్టుకు మొట్టుకే ఉంది. దాదాపు 3-4 కేజీస్ ఉంటుంది. నిన్న మొన్న ఇక్కడ రవ్వులు కూడా పెట్టినాం. అది ఇంకా కొర్రమేన్ వీటికే వేద్దాం. బుడవర్కలు తెచ్చిన వీటి కోసమే. అవి అక్కడ అటు ఉన్నాయి. అవి అది రవ్వు బ్లాక్ది. అమ్మ కొరమేన్ చూసి అటు తేలుతాయి చూద్దాం. బుడవరక బుడవరక పుస్తాను. ఈ బుడవరక కూర్చుని ఎట్లా కూర్చాలంటే దాదాపు పైన కండ ఉంటుంది కదా, ఆ కండకే కూర్చాలి. ఎగ్జాక్ట్లీ ఏమాత్రం లోపలికి దిగొద్దు. అట్లయితే నువ్వు ఎంతసేపు కాదు, గంట కాదు, 2 గంటలు కాదు, ఆ పరక తగతగతగా ఆడుతూ ఉంటుంది. ఇక లేదు ఏమాత్రం గాలం లోపలికి దిగినా జస్ట్ వితిన్ 2-3 మినిట్స్లోనే చచ్చిపోతుంది. అయితే ఫస్ట్ ఏమనుకున్నంటే గాలం అక్కడ వేసిన తర్వాత బెండికెళ్ళి కెమెరా తిప్పుదాం, అప్పుడు ఇక కొట్టి బెండు కొట్టింది అవుపడుతుందనే ఉద్దేశంతో అనుకున్నా. ఓరక వేసే లోపే తప్పన అందుకుంది. ఏం మాత్రం చూపించలేకపోయినా నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను నేను. మళ్ళా ఈ పరకకు పైన ఉన్న మాంసానికే కూర్చున్నాం అనుకో, చాలా యాక్టివ్ ఉంటుంది. అప్పుడు ఆ కొరమేను వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది రన్నింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా దాన్ని చూస్తే భయపడే సిచ్యువేషన్లు ఉంటుంది. లేదు మనమే దాన్ని డొక్కలు దించినాం అనుకో, రన్నింగ్ పక్క పెట్టు. ముందే ఇది సావు బతుకులలో ఉండి దాన్ని చూసి ఇదేం భయపడుతుంది, అవి అట్లుంటా ఉంటుంది. ముందు మనం ఆ కూర్చుంటూనే ఉంటుంది ఆ కథ అంతా. ఆ బెండును కరెక్ట్గా అబ్జర్వ్ చేయరు, అది ఎట్లా కొడతాందో టప్పున కొట్టి ఎట్లా బుడిగలు పెడుతుంది. అవి అది ఆ బుడిగలు పెట్టి బంద్ కాగా ఇచ్చాలి. మనం వేస్తూనే ఉండాలి దెబ్బ. షాప్ వచ్చి కెమెరా వదిలితే కెమెరా డైరెక్షన్ పోయి తెస్తారు. వేరే రోజు చూస్తారు దెబ్బతోటి తలికి మళ్ళీ దిప్పిడి పెట్టుకున్నా. ఎస్ దెబ్బ తీసుకునే కెమెరా అనుకో పోయి
వచ్చి పావు గంట అయిందా. ఇక ఈ దొంగ కుర్రమైన పట్టాలంటే టెక్నిక్, ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ బుడ్డబరక కొంచెం పెద్దగా ఉండాలి, ఆ కుచ్చుడు కరెక్ట్గా గుచ్చాలి. అప్పుడు ఏం చేస్తుందంటే, ఇది మామూలు ఉరుకుడు ఉరకదు, అది దగ్గర రాగానే ఇది రన్నింగ్ చేస్తుంది, ఆ గాలాన్ని వేసుకుని కూడా ఉరుకుతాడు అది. అప్పుడు అది దొంగదైనా సరే దీనికి గాలం లేదనుకుంటుంది, ఎందుకంటే రన్నింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి టప్పర కొడుతుంది. అందులో ఇంకొకటి ఏంటంటే, కొంచెం బెండ్ మనం లోద్ తీయాలి. జనరల్ ఏంటంటే, కొరమెండు పట్టేటప్పుడు మనం మూరెడు జానడే తీస్తూ ఉంటాం బెండ్ లోద్ తీసుడు, కానీ దొంగ కొరమెండు పట్టేటప్పుడు ఘాటిలు కన్నా కొరమెండు పట్టేటప్పుడు ఏం చేయాలంటే, మనం దరిదాపు అవసరం అనుకుంటే కింద కంపగిట్ట లేకుంటే బారెడు తీసినా లేదు, అంత లోతు తీస్తే అప్పుడు ఏమంటే లోపల ధైర్యంగా తిరుగుతూ ఉంటుంది, అప్పుడు అప్పట కొడుతుంది అది. అగో అట్లుంటా ఉంటుంది. అగో నేను ఇప్పుడు మళ్ళీ బెండ్ సెట్ చేసుకుంటాను, మళ్ళీ కొంచెం ఆ లోతు సరిపోతలేదు, ఇంకా కొద్దిగా లోతు తీసిన. అరే జాగ్రత్త సూర్య. ఒకటి పడదు మా కేజీలు వేరే రంగం మొత్తం ఊరలో కట్టి ఎవరెవరు ఈ ఊరట్లో కూడా చేపట్ట పడుతుంది. అమ్మ ఎవరు కరెంట్ బీట్ కూడా నాకు తెలిసి ఇదే ప్రాసెస్ ఎప్పుడు అంతకుముందు కూడా మార్పు ఇంత కూడా నీ తల్లి సేమ్ మన అక్కడ ఉండేగా అదే అప్పుడు కొట్టచ్చు తర్వాత అయింది వాల్గలు పెద్దవి పెద్దవి వాల్గలు ఆ మార్పులు అన్నీ మళ్ళా కోలుకుని అవి ఆక్సిజన్ కష్టపడి పిండి ఇలా పిండి తేలిక ఇచ్చిన పిండి కూడా వేరే ఉంటుంది బాగుంది. గణపతి ఇది వేసిన అప్పుడు కొంచెం పరా వేసి కృషి అయితే ముందు రకం పిండి ఇక ఒకటే కాలంగా సరిపోద్దిరా. ఈ మధ్య ఏందో నాకు ఫోన్ రాగానే అప్పుడే సాప అందుకుంటుంది. ఈ రెండు మూడు రోజుల కంచి అదే జరుగుతుంది, ఆడికి అనుకుంటేనే ఉన్నాయి. ఈ పూరత్తాన్ని సాప అందుకుంటే ఉంది, అప్పుడే అందుకుంది సాప. ఇక ఘాటీలు కన్నా సాపను పట్టాలంటే ఇంకో టెక్నిక్ ఏంటంటే, గాలం వేసి దూరంగా కూర్చోవాలి. అది అప్పుడు మళ్ళీ అందుకుంటుంది, ఎందుకంటే ఇది ఎవరు లేడు అన్నట్టు అనుకుంటుంది. అవి వేసి దూరం కూర్చున్నాం అనుకో, ఇక అప్పుడు అందుకుంటుంది మళ్ళీ అది. ఓరాడు
కొచ్చింది కూడా చూడలే, కొచ్చింది కూడా చూడలేదు, అప్పుడు చెత్తలేదు బెల్లీదని చూసిన. అవతల కూర్చున్న క్యాండిడేటు మనం 5 కొర్రమీనులు పడితే ఆయన 1 కొర్రమీను పట్టిండు, నాకు అప్పుడే అర్థమైపోయింది. తను కూర్చుని కూర్చునే దాన్ని డొక్కలకు కూస్తాడు ఆయన, అది కూర్చినప్పుడే సత్తాంది. కొర్రమీను దరదా పెట్టుండదు అంటే పెదపులి టైపు, అది బుడ్డబరకరక రన్నింగ్ చేసింది అనుకో ఎమ్మడిదలికి కొడుతుంది. ఇక సప్పుడే కట్టే ఉంది అనుకో దాని కాడికి వచ్చి ఇట్లా సూతుంది, కానీ దాన్ని ముట్టుకోడు ముట్టుకోదు. దానికి గుణం అట్లుంటుంది కొర్రమీనిది. అందుకే మనం చూసిన ఫ్రాగ్ వేసినప్పుడు రప్పరప్ప గుంచుతుంటే ఇరికి ఎమ్మడిదలి ఆ ప్లాస్టిక్ ఫ్రాగ్ను వచ్చి కొడతా ఉంటుంది. అది అంటే అది రియలిస్టిక్ అనుకుంటుంది, అది రియల్ అన్నట్టు అనుకుంటుంది. రన్నింగ్ చేసినప్పుడు నువ్వు సప్పుడే కిట్నీ వేసి ఉంటూ దాన్ని పట్టుకో కూడా పట్టుకోదు. అందుకే కొర్రమైన ఎప్పుడైనా వెంటబడి వేటాడుతుంది, దానికి దాదాపు దానికి ఆ వేటాడే గుణం ఎక్కువ ఉంటుంది. ఏమైనా మెట్లు ఆడుతుంది కదా చాలా రోజుల తర్వాత మనకు నచ్చిన వేట సక్సెస్ఫుల్గా జరిగింది. దాదాపు ఏంటంటే కుర్రమెండ్లు పట్టడంటే చాలా ఇష్టం, రవ్వలు కూడా పడతాం అనుకోండి, కానీ కాకపోతే ఏంటంటే ఇది పట్టుడు అంటే చాలా ఇష్టపడుతుంది. మళ్ళీ ఎస్పెషల్లీ బుడ్డవరకతో కుర్రమైన పట్టుడు దాదాపు ఫ్రాగ్ వేసి ఫ్లయింగ్ రాడ్తోనే అది పట్టుడు, అది కూడా కానీ దీంట్లో ఎక్కువ కిక్ అనిపిస్తుంది నాకు. సూపర్ సూపర్, మొత్తం బాగానే పడినట్టు. బ్లాక్ టైగర్స్ చాలా రోజుల తర్వాత ఒకసారి ఫస్ట్ ఇది చూపిస్తా. అది అది బచ్చిపోయిన రా, ఇక అవి పెద్ద పెరగ పోయి మేతలేక. వైట్, ఎస్ సూపర్. 1, 2, 3, 4, 5 మగ్గాలేశ్ ఇలాకాలో ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది సామ్రాజ్యంలో. కుట్టినట్టుండి వాడు. ఏంద్రా నువ్వు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకదానికి అనుకుని వస్తే ఒకటి పడ్డది. ఒకదానికి అనుకుని వస్తాం. రైట్ రైట్, ఓకే.